ఎల్కేజీ పిల్లవాడు మొదలుకొని 80 ఏళ్ల వృద్ధుడి వరకు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి చెప్పండి అని అంటే గుక్క తిప్పుకోకుండా చెప్తారు. ఏమని, ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి ప్రభుత్వం పెట్టిన రూల్స్, ఆ సిగ్నల్స్ని ఎవరైనా పాటించకుండా రూల్స్ తప్పితే వారికి శిక్ష అనేది విధించబడుతుంది అన్నట్టుగా అంటుంటారు కదా. అయితే ఇది ఇలాగుంటే కొద్దిమంది ఏం చేస్తారంటే ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు తమ స్పీడ్ కెమెరాకు కూడా అందదు అనుకుంటారా ఏంటో కానీ చాలా ఫాస్ట్గా సిగ్నల్స్ని జంప్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొద్ది రోజులకే వారింటికి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ పేరే చలాన్. మనకి తెలుసు కదండి ఇది ఇలాగుంటే ఈరోజు ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న మనము చేసే పాపాలు ఎవరు చూడట్లేదు అని అనుకుంటారు. కానీ మనము చేసే ప్రతి పాపాన్ని దేవుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. అది రహస్య సంబంధమైన పాపమైనా, అది మన ప్రవర్తన ద్వారా అయినా, మన మాటల ద్వారా అయినా, ఏ పాపమైనా కూడా ప్రభువు చూస్తున్నాడు. అందుకనే బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడిందండి, సామెతల గ్రంథము 15:3 మాట, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. కనుక ప్రియ సోదరుడా, ప్రియ సోదరిని, ఈరోజు ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు చేస్తున్న పాపం ఎవరికి కనిపించట్లేదు అనుకుంటుండొచ్చు, కానీ అది ఒక రోజు బయటపడుతుంది, ఆ పాపము పరిపక్వం అవుతుంది. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే నీ పాపపు చలాన్లన్నీ మాఫీ కావాలంటే కేవలం ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల పైన పడినట్లయితే అప్పుడే నీకు శరణం. లేకపోతే ఇప్పుడు చేసిన ప్రతి పాపానికి ఒకరోజు మనము లెక్క చెప్పవలసి వస్తుంది. కనుక బీ కేర్ఫుల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.